योगयो गयोगेश्वराय भूत भूत भूते स्वाराय काल काल, काल सर्वेश्वराय शम्भ शम्भो भूतेश्वराय कालकालकालराय शेव शेव सर्वेश्वराय राय कालकालकालराय शिव Sarve सर्वेश्वराय शम्भ शम्भ Yeah. <laughs> నమస్కారం అందరికీ నమస్కారం ఇక ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మరణాల సంఖ్యలు ఎంతో విషాదగాథలు చెబుతున్నాయి ప్రపంచంలో అన్నింటికంటే ఘోరంగా అమెరికా దేశం ఉంది అక్కడ రెండున్నర లక్షల మందికి ఈ వైరస్ సోకింది అదృష్టవశాత్తు అది కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బాగా ప్రబలింది తక్కిన దేశంతో పోలిస్తే ఇది ఆ దేశం దీన్ని అదుపులోకి తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇది యాభై రాష్ట్రాల్లోనూ పాకిపోలేదు ఇప్పుడు వాళ్ళు దీన్ని ఆపాల్సిన సమయం ఇక ఇటలీలో కొద్దిగా నెమ్మదించింది స్పెయిన్లో ఇంకా వేగంగానే కేసులు నమోదవుతున్నాయి యూకేలో ఇప్పుడు బాగా వేగంగా సోకుతోంది భారతదేశంలో కూడా చాలా పెరిగిపోయింది కానీ ఇంకా ఆ సంఖ్య చిన్నదిగానే ఉంది మన జనాభాతో పోల్చి చూస్తే డెబ్బై ఏడు మంది మరణించారు డెబ్బై ఏడు జీవితాలు అంటే అది తక్కువని కాదు కానీ ఇలాంటి సమయాల్లో మనం ఇది కేవలం డెబ్బై ఏడు అని అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇంత జనాభా ఉన్న ఈ దేశంలో ఇది విజృంభించే అవకాశం ఉంది మనం చాలా ముందస్తుగానే తగిన చర్యలు తీసుకున్నాము దీన్ని అలా పట్టి ఉంచడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇలాంటివి వేగం పుంజుకుంటే ఇక వాటిని అదుపు చేయలేము ఒకసారి ఇలా జరిగింది శంకరన్ పిల్లై టెన్నిసీలో ఉన్నాడు అతను ఉత్తర అమెరికా దిశగా వెళ్తున్నాడు అక్కడ హైవే ఎనభై తొమ్మిది మీద డ్రైవ్ చేస్తున్నాడు అక్కడ ఒక పోలీస్ అతను పక్కకు లాగి ఇలా అన్నాడు నువ్వు బాగా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు స్పీడ్ లిమిట్ కంటే పాతిక మైళ్ళు ఎక్కువ స్పీడ్గా వెళ్తున్నావు అతను తొంభై మైళ్ళ వేగంతో వెళ్తున్నాడు శంకరన్పిల్లయ్య అన్నాడు లేదు నేనేమీ స్పీడ్గా వెళ్ళడం లేదు ఇప్పుడే బోర్డ్ చూశాను అది ఎనభై తొమ్మిది అని ఉంది నేను తొంభైలో వెళ్తున్నానంతే ఆ పోలీస్ అతను మంచిదయ్యింది నేను ఇక్కడే ఆపాను లేదంటే ఇంకో రెండు మైళ్ళు దాటితే నువ్వు హైవే మూడు వందల ఒకటి ఎక్కేవాడివి అన్నాడు అది ఇంకా వేగం పుంజుకోకముందే దాన్ని ఆపడం అన్నది ఎంతో ముఖ్యం భారతదేశంలో మనం దీన్ని ముందుగానే ఆపాము ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అక్కడ ఏదో కొద్దిగా బాధ్యతారహితమైనవి జరగడం తప్ప చాలా వరకు భారతీయులు అద్భుతమైన స్పందన చూపించారు వారిలో ప్రతి ఒక్కరికి అభినందనలు తెలపాలి మీలో ఎవరైతే ఇక్కడ యోగా సెంటర్లో ఉన్నారో లేదా మీలో తగినంత చోటు ఉన్నవారికి అంటే మీకు ఒక తోట ఉంటే అలాంటివి ఎవరైతే ఇక్కడ ఇంకా అమెరికాలోని యోగా సెంటర్లో ఉన్నారో వీరు అదృష్టవంతులు ఎందుకంటే వీరికి తగినంత స్థలం ఉంది కానీ మీరు ఒక టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో నలుగురు మనుషులు ఉంటే మీరు బయటికి వెళ్ళడానికి లేకపోతే అది మీ మీద ప్రభావం చూపిస్తుంది ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి మనుషులు ఎంత మంచివారైనా సరే తగినంత స్థలం లేకపోవడం వల్ల కొద్దిగా ఇరుకుగా ఉండవలసి వచ్చినప్పుడు అది కొంచెం సమస్యే ప్రజలు పనిచేయడం ఒక సమస్య అనుకున్నారు ఇప్పుడు అందరికీ పనిచేయడం గొప్ప విషయమని అర్థమవుతోంది విశ్రాంతి ఒక సమస్య ఇల్లు ఓ సమస్య ఇదేదో నేను ప్రజల్ని హేళన చేయడానికి చెప్పడం లేదు ఈ సమస్యలన్నీ ఉన్నా కానీ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ బిహేవ్డ్ చాలామంది ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించారు ఇంకా ఈ ప్రయోజనానికి కట్టుబడి ఉన్నారు ఇంకా అందరూ ఒక దీపం కూడా వెలిగించారు ఒక దేశంగా ఈ కష్ట సమయంలో అందరూ కలిసి ఉన్నారని గత శతాబ్దంలో నిజానికి ఇంతకుముందు ఎప్పుడు అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు అంటువ్యాధులు మహమ్మారులు ఎన్నో వచ్చాయి కానీ అవి ఒక ప్రదేశానికే పరిమితమయ్యాయి జనాభాను తుడిచిపెట్టేశాయి ఇక ఈ రోజున మన ప్రయాణాల వల్ల ఎవరైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారు అందువల్ల ఈ సమస్య అంతర్జాతీయమైంది దాదాపుగా డెబ్బై ఐదు శాతం ప్రపంచం మూతబడిపోయింది ప్రజలు దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలను చూస్తున్నారు ఖచ్చితంగా ప్రయోజనాలు ఉన్నాయి ఇది ప్రజలు తమ శ్రేయస్సుకి ఉపయోగించుకోవచ్చు తక్కిన ప్రాణులు ఎంతో సంతోషంగా ఉన్నాయి అంటున్నారు తిమింగలాలు డాల్ఫిన్స్ చిత్రాలు వస్తున్నాయి ఇంకా నెమళ్ల వీడియోలు ఇలా ఎన్నో విషయాలు ఇదంతా నిజమే కానీ మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది ఈ విధంగానే ఉండాలి మనం అంత సున్నితంగా నడుచుకోవాలి ఈ భూమిని తొక్కిపారేయడం కాదు ఇక గణాంకాల ప్రకారం అరవై ఐదు వేల మంది మరణించారు ఇది పూర్తి కథను చెప్పడం లేదు అమెరికా దేశంలో అంచనాలు ఎలా ఉన్నాయంటే వచ్చే రెండు వారాల్లో లక్ష లేదా రెండు లక్షల మంది మరణించవచ్చునని అందుకని ప్రస్తుతం మీరు చూస్తున్న సంఖ్యలు దీని గురించిన పూర్తి వివరాలు మీకు ఇవ్వడం లేదు ఇదంతా మనలో ప్రతివారు ఎంత బాధ్యతాయుతంగా నడుచుకుంటారో అన్న దాని మీద ఆధారపడుతుంది కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం గణాంకాలను ఎలా ఉపయోగించాలంటే ఒక తాగుబోతు పూర్తి మత్తులో ఉన్న తాగుబోతు దీపపు స్తంభాన్ని ఉపయోగించినట్లు అతను వాడేది వెలుతురు కోసం కాదు ఆసర కోసం ఇది అలాంటిదే గణాంకాలే సర్వస్వం కాదు ఇది ఎటుపోతోందో చెబుతాయి కానీ మీకు పూర్తి పరిస్థితిని వివరించదు ఒక రెండున్నర లక్షల మందిని ఇప్పటికే గుర్తిస్తే బహుశా ఇరవై లక్షల మందికి అప్పటికే సోకి ఉండవచ్చు అది తర్వాత బయటపడవచ్చు వాళ్ళు ఏవో లెక్కలు వేస్తున్నారు కానీ ఈ లెక్కలన్నీ తప్పయ్యే అవకాశం ఉంది ఇదంతా ఈ ప్రపంచంలో పౌరులు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు అన్న దాని మీదే ఆధారపడి ఉంది వచ్చే కొద్ది వారాల్లో వాళ్ళు ఏమి చేస్తారో చూడాలి వచ్చే మూడు నాలుగు వారాల్లో ఒక తరం వారిగా ఈ భూమి మీద మనం ఏమి చేస్తాము అదే దీనికి మనం ఎంత వెల కడుతున్నాం అన్నది నిర్ణయిస్తుంది దీనికి మనం చెల్లించే మూల్యం ఎంత పెద్దదిగా ఉంటుంది లేదా ఎంత తక్కువగా ఉంటుంది అన్నది వచ్చే రెండు మూడు వారాల్లో మనుషులు ఏం చేస్తారు అన్న దాని మీద ఆధారపడుతుంది అందుకని ఈరోజున మనం ఇక్కడ ఉన్నాము ఏప్రిల్ ఐదో తారీఖు ఈరోజున భారతదేశం ఐకమత్యాన్ని తెలుపుకునే ఒక క్షణం మీలో కొద్ది మందికి తొమ్మిది నిమిషాలు ఒక క్షణం కాకపోవచ్చు కానీ ఒక దేశ జీవకాలంలో తొమ్మిది నిమిషాలు ఒక క్షణమే అందుకని ప్రజలు దీనికి రకరకాల అర్థాలు తీస్తున్నారు మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం చప్పట్లు కొట్టామా లేదా చూపుడు వేలు చూపించామా ఆకాశంలోకి లేదా అది చేశామా ఇది చేశామా అన్నది కాదు ప్రశ్న దేశమంతా ఒక్కటిగా నిలిచి ఏదో ఒకటి చేయడం ఇది అత్యంత విలువైనది నేను మీకు ఒక కథ చెప్పాలి ఇది మార్క్ ట్వెయిన్కు చాలా ఇష్టమైన కథ ఓసారి ఇలా జరిగింది ఇది ఒక నూట యాభై సంవత్సరాల కంటే ముందు జరిగింది ఆ కాలంలో ప్రజలు తాము ఏదో ఒక రోజున చంద్రుడి దగ్గరికి వెళ్తామని కూడా ఊహించలేని సమయం అది వాళ్ళందరికీ చంద్రుడి మీద ప్రజలు ఉన్నారు అన్న భావన ఉండేది సరే వాళ్లతో మాట్లాడాలి అనిపించింది ఎందుకంటే మన ఇరుగు పొరుగు వారితో మనం మాట్లాడం కదా కనీసం చంద్రుడి మీద ఉన్నవారితో మనం మాట్లాడాలి అనుకున్నారు వాళ్ళందరూ ఒక ప్లాన్ చేశారు ప్రపంచం మొత్తం ఒక్కటిగా నిర్ణయించుకుంది అప్పట్లో అక్కడ ఉన్నవారందరూ కలిసి రాత్రి తొమ్మిది గంటలకు బయటికి వచ్చి ఆ రోజు పౌర్ణమి ఒక పెద్ద ముక్త స్వరంతో అందరము కలిసి ఎవరు అందాం వారి ఉద్దేశం ఎవరు మీరు అని అడగడం అది చాలా పెద్దది అయిపోతుందని ఒక్క మాట అందాం ఎవరు అని ఇక మన అందరం మన ఊపిరితిత్తుల్లో ఉన్న శక్తినంతా ఉపయోగిస్తే కరోనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని వదిలిపెడదాము వాళ్లకు ఊపిరితిత్తుల్లో శక్తి లేదు మనందరము మన ఊపిరితిత్తుల్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి అంటే వాళ్లకు వినిపిస్తుంది వాళ్ళు ఏమంటారో చూద్దాం అనుకున్నారు ఇక తొమ్మిది గంటలైంది ఏప్రిల్ మాసం ప్రతివాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళ బయటికి వచ్చారు తొమ్మిది దగ్గర పడుతున్నప్పుడు నేను ఇలా అనుకున్నాను నేనెవరిని ఓ చిన్న వ్యక్తిని పైగా నా గొంతు పెద్దది కూడా కాదు ఆవిడుంది పెద్ద గొంతు ఆవిడకి అతనున్నాడు ఇంకా పెద్ద గొంతు అతనిది వీళ్ళందరూ ఉన్నారు గొప్పవాళ్ళు పెద్ద గొంతులతో నేను మైక్తో కూడా పెద్దగా వినపడుతున్నది నేను ఒక్కడిని అనకపోతే ఏముంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా గొప్పవాళ్ళు కానీ అది అద్భుతమైన క్షణం మానవాళి అంతా ఒక్కసారిగా ఆ మాట పలుకుతారు దానిని అనుభూతి చెందుదాం అనుకున్నాను ఎలాగో నేను అనే పని లేదు వాళ్ళందరూ అంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు నేనెవరిని నేను చిన్నవాడిని ఇక ఆ క్షణం వచ్చింది అప్పుడు అది ఈ భూమి మీద నిశ్శబ్దంగా గడిచిపోయిన క్షణం అయ్యింది ఎందుకంటే చాలామంది మనుషులతో ఉన్న సమస్య ఇదే వాళ్ళు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఇలా కుంగిపోయి అతి చిన్న మనుషులు అవుతారు నేనే వారి నా దగ్గర ఏముంది అని వాళ్ళు ఏదైనా పొందాల్సి ఉంటే చాలా పెద్దవాళ్ళు అవుతారు ఇక ఈరోజు రాత్రి ఈ ట్రిక్ చేయకండి నాదేముంది అందరూ దీపం వెలిగిస్తారు నేను దాన్ని చూస్తాను అనుకుంటే మీరు చీకటి మాత్రమే చూస్తారు చేయాల్సింది మీరు మిగతా వాళ్ళ గురించి పట్టించుకోకండి మీరు చేయాలి మిగతా వాళ్ళని మనం చూద్దాం మీరు కొద్ది మందిని ప్రభావితం చేయగలిగితే వాళ్ళు కూడా చేసేలాగా మీరు చూసుకోవాలి కానీ మీరు చెబితే వాళ్ళు అస్సలు చేయరనిపిస్తే ఏమి చెప్పకండి ఇక ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు మనం దీన్ని అద్భుతంగా ఉండేలా చేద్దాం అన్నిటి గురించి మర్చిపోండి యావత్ దేశం దీపం వెలిగించడం అంటే అది అద్భుతం సాటిలైట్ నుండి చూసినప్పుడు దేశం చాలా అందంగా కనిపిస్తుంది దయచేసి బయటకు వచ్చి దీపం వెలిగించండి మీరు బయటికి రాకపోతే మీకు బాల్కనీ లేకపోతే మీకు తోట లేకపోతే ఏది లేకపోతే ఇంట్లోనే వెలిగించండి కానీ దీపం వెలిగించండి దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి మేము తర్వాత చెప్తాం ప్రశ్నలు సద్గురు ఈ ప్రశ్న కురినేష్ అడుగుతున్నారు సద్గురు మీరు ఎన్నో ప్రఖ్యాతిగాంచిన సంస్థల్లో మాట్లాడారు అంతర్జాతీయ సంస్థల్లోనూ కాన్ఫరెన్సుల్లోనూ మాట్లాడారు కానీ ఎల్లో మీడియాలోని ఒక భాగంకు ఎప్పుడూ మీరంటే అయిష్టం వారెప్పుడు ఏ మూలం లేని చెత్తను మీపై ఆపాదిస్తూ ఉంటారు ఇటువంటి వారిని మీరు ఎందుకు ఆకర్షిస్తారు మరి ఏ ఇతర ఆధ్యాత్మిక గురువు కూడా ఇలా ఆకర్షించడం లేదు చూడండి నేను ఎలా ఉన్నానో అందుకనే సరే ఇది మామిడి పళ్ళు వచ్చే సమయం చెట్ల నిండా పళ్ళు ఉన్నాయి మామిడి పళ్ళ కాలం ఇది ఏ చెట్టుకైతే బాగా పళ్ళు ఉన్నాయో ఆ చెట్టుకి ఎక్కువ పురుగులు రాళ్ళు అన్నీ తగులుతాయి ఒకవేళ మీరు ఒక ముళ్ళ పొద అయ్యుంటే దానికి ఏ పళ్ళు ఉండవు అప్పుడు మీ మీద రాళ్ళు ఎవరు విసురుతారు ఎవరికి మీ మీద ఒక రాయిని వృధా చేయడం ఇష్టం ఉండదు మీ చెట్టు నిండా పళ్ళు ఉంటే ఎప్పుడూ మీ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు ఇది ఒక సూచన బారోమీటర్ లాంటిది థర్మోమీటర్ లాంటిది మీకు పళ్ళు ఉన్నాయని చెప్పడానికి నేను కావాలనే థర్మామీటర్ అనే పదాన్ని వాడుతున్నాను ప్రస్తుతం అది చాలా విలువైంది కదా అందరూ ఎక్కడ ఎక్కడుంది అని అడుగుతున్నారు కావలసినన్ని థర్మామీటర్లు లేవు అందుకే ఇలాంటి వాళ్ళు మా మీద ఈ విధంగా గత ఇరవై తొమ్మిదేళ్లుగా చేస్తున్నారు వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు బయటి వాళ్ళు కాదు నేను మీకో విషయం చెప్పాలి మీలో చాలామందికి తెలీదు ఈ విషయాలు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు ఏం చేస్తారు అంటే ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగింది మేము ఇక్కడికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చాము ఒక ఏం చెప్పాలి ఒక అరవై ఐదు మంది వచ్చాము వీళ్ళందరూ ఎంతో తీక్షణమైన వాళ్ళు ఏమీ ఉండేది కాదు ఒక పాక ఉండేది ఒక పాక మేమందరం అందులోనే ఉండేవాళ్ళం పెద్ద పాక ఆడవాళ్లకు మాత్రమే టాయిలెట్స్ ఉండేవి మగవారు అడవిలోకి వెళ్ళేవాళ్ళు ఆ సమయంలో కొంతమంది పర్వతాల్లో కూర్చుని మమ్మల్ని బైనాక్యులర్స్లో నుండి చూసేవారు నా సమస్య ఏంటంటే నేను ఇలా చూస్తే నా చుట్టూ ఉన్నవన్నీ నాకు కనిపిస్తాయి ఏదీ మిస్ అవ్వదు అది కూడా చాలా సమస్య ఎందుకంటే మీరు గుడ్డివారైతే ప్రజలకు మీ మీద కరుణ ఉంటుంది మీరు చూడగలిగితే వారికి మీరంటే కుళ్ళుగా ఉంటుంది నేను ఎవరో బైనాకులర్స్తో చూస్తున్నారని చూశాను ఈ పర్వతం మీద ఎవరు వాళ్ళు ఖచ్చితంగా అది మన మీదకే వేస్తున్నారు ఒక వాలంటీర్ని పంపించాను ఎవరు ఆ చుట్టుపక్కల ఉండి ఉంటారని ఇక్కడ కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి మేము వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నం చేశాము కానీ వాళ్ళు మాతో మాట్లాడటానికి సిద్ధంగా లేరు కానీ వాళ్ళు బయటికి వెళ్ళి ఊరిలో ఏవేవో విషయాలను ప్రచారం చేశారు మేము బైనాకులర్స్తో చూసాము వాళ్ళు వెర్రివాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ వాడుతూ ఉండాలి వాళ్ళు ఇది చేస్తూ ఉండొచ్చు వాళ్ళు అది చేస్తూ ఉండొచ్చు అసలు సమస్య ఏంటంటే వాళ్ళు అడవిలో హాయిగా వేటాడేవాళ్ళు మేము వచ్చిన తర్వాత అది ఆపాల్సి వచ్చింది అదే పెద్ద సమస్య అయింది వీళ్ళు అక్కడ ఏవో పనులు చేస్తూ అడవిలో దొరికే పదార్థాలతో వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళు మాతో గొడవలో పడి మీడియాను ఉపయోగించుకున్నారు ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు ఇది మరొక విధమైన మీడియా దీనికి అడ్వర్టైజ్మెంట్ లాంటివి రావు వాళ్ళ జర్నల్స్ అమ్మడం ద్వారా వాళ్ళకి డబ్బులు రావు ఎందుకంటే ఎవరు వాటిని కొనరు మీరు ఊరికే ఇచ్చినా సరే ప్రజలు తీసుకోరు పకోడీలు వడలు కట్టడానికి కూడా తీసుకోరు ఎందుకంటే ఏం చేయాలన్నా వాటి నిండా చెత్త ఉంటుంది దాన్ని టాయిలెట్ పేపర్గా కూడా వాడలేరు ఎందుకంటే ముందే చెత్త ఉంది అందులో ఇలా జరుగుతూ ఉండేది మేము సకిలేష్పురం నుండి మంగళూరుకు ఒక రైల్వే ట్రాక్ ఉంది ముప్పై ఆరు కిలోమీటర్ల మీటర్ గేజ్ రైల్వే ట్రాక్ ఇప్పుడు బ్రాడ్గేజ్ ఉందనుకుంటా ఈ ముప్పై ఆరు కిలోమీటర్లలో దాదాపు వంద టనెల్స్ ఇంకా మూడు వందల బ్రిడ్జిలు ఉన్నాయి నాకు నేనే ఈ రైల్వే ట్రాక్ను కొన్నిసార్లు ట్రెక్ చేశాను నేను అప్పుడు ఇక్కడ ఉన్నవారితో అక్కడికి ఒకసారి వెళ్ళాలి అన్నాను ఆ రోజుల్లో ఇంకా ఇక్కడ ఆలయం లేదు అందుకనే మాకు ఏ నిర్బంధం లేదు అందుకనే ఆశ్రమాన్ని మూసేశాము ఆశ్రమం మూసేయడం అంటే ఏమిటి తాళం పెట్టడానికి ఏ తలుపు లేదు ఒక పాక మాత్రమే అందుకే ఒక తాడు కట్టాము ఇంకా అప్పుడే బిల్డింగ్స్ కడుతున్నాము ట్రాంగులర్ బ్లాక్ అప్పుడే కడుతున్నారు మేము పన్నెండు పదమూడు రోజుల ట్రెక్కి వెళ్దాం అనుకున్నాము ఆశ్రమాన్ని విడిచిపెట్టి అందరము వెళ్ళిపోయాం ఇప్పుడు ఆ రోజుల్ని ఊహించలేము అప్పుడు ఆశ్రమాన్ని మూసేసి వెళ్ళాము ట్రెక్కి బయలుదేరాము ఇంకా మేము పన్నెండు పదమూడు రోజుల తర్వాత రావాల్సి ఉంది తొమ్మిదో రోజు పదవ రోజు వచ్చేసరికి మాకు కాల్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే

సరే ఈ చెత్త మీడియా ఇలాంటివన్నీ ప్రింట్ చేస్తోంది మేము వచ్చిన రోజు లేదా ఆ ముందు రోజు సాయంత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్న వాసనను బట్టి అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఒక చోటు తవ్వి దాన్ని చూస్తే ఏం జరిగిందంటే ఎవరో ఒక కొండ చిలువను చంపేసి చాలా పెద్ద కొండ చిలువ దాని చర్మం తీసుకొని దాన్ని పాతిపెట్టారు అడవిలో ఇక అది వాసన వస్తుంది వీళ్ళందరూ ఏ కథ పుట్టించారంటే ఎవరినో చంపి అక్కడి నుండి పారిపోయామని అప్పటి నుండి ఉన్న ఇవన్నీ వాళ్ళు అవే కథలు లేదా అలాంటి కథలే చెప్తున్నారు మేము అప్పటికంటే చాలా ఎదిగాము దురదృష్టవశాత్తు వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు వాళ్ళు కూడా ముందుకు సాగాలని మేము కోరుకుంటాము కానీ బాగా చెత్తలు కూరుకుపోయారు వారు అసలు మాకు జరిగినవి చెప్తే మీరు నమ్మలేరు మొట్టమొదటిసారిగా బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న వారిలో నేను బ్రహ్మచారుల్లో మగవారిని పదిహేను రోజుల పాటు వెళ్ళి వృద్ధాశ్రమంలో సేవ చేయమని చెప్పాను స్త్రీలైన బ్రహ్మచారిణిలను వెళ్ళి పిల్లల ఆశ్రమంలో సేవ చేయమని చెప్పాను కోయంబత్తూరులో ఒక అనాథ ఆశ్రమాన్ని చూశాము ఒక పెద్దావిడది నడిపేవారు నేను అక్కడ చాలాసార్లు ఉన్నాను కోయంబత్తూరు వచ్చినప్పుడు అతి తక్కువ వసతులు ఉన్న చోటది ఇక వీళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడ ఆహారం అంతగా బాగాలేదు బ్రహ్మచారిణీలలో ముగ్గురు లేదా నలుగురు ఐదుగురు అనుకుంటా అక్కడ ఆహారం అసలు బాగోక వాళ్ళందరికీ సుస్థి చేసింది విరోచనాలు వాంతులు పట్టుకున్నాయి వాళ్లలో ముగ్గురిని అక్కడ ఉన్న నర్సింగ్ హోంలో చేర్చాల్సి వచ్చింది వెంటనే ఈ మీడియా ఏమి రాసిందంటే ఈషాయోగా సెంటర్లో ఉండే బ్రహ్మచారిణి అబార్షన్ కోసం వచ్చారని నర్సింగ్ హోమ్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి వీళ్ళతో వాళ్ళు చెత్తలో ఉంటారు చెత్తనే నమ్ముతారు అది అమ్ముడు పోదు కాబట్టి అప్పుడప్పుడు మూడు నెలలకుసారి నా ఫోటో పెడితే కాస్త అమ్ముడు పోతుందని అనుకుంటారు అది వారి జీవనోపాధి ఘోరమైన విధానం జీవనోపాధి సంపాదించడానికి వాళ్లకు మెరుగైన మార్గాలు దొరకాలని కోరుకుంటున్నాను అందుకనే పర్వాలేదు ఎందుకంటే నన్ను నేను ఎరుకతో ఎలా తయారు చేసుకున్నానంటే అయితే మీరు నన్ను ప్రేమిస్తారు లేదా మీరు నన్ను ద్వేషిస్తారు మధ్యలో ఉండలేరు నాకు అలా మధ్యలో ఉండేవాళ్ళంటే ఇష్టం లేదు దురదృష్టవశాత్తు వీళ్ళు మిమ్మల్ని ద్వేషించరు కూడా మిమ్మల్ని ఉపయోగించి జీవనోపాధి సంపాదిస్తున్నారు ఒకళ్ళ మీద పడి జీవించడం ఈ వైరస్ కాలంలో వాళ్ళు తెలుసుకుంటారు అనుకున్న కనీసం కానీ దాని గురించి కూడా వాళ్ళు అపవాదు వేశారు వైరస్ యోగ సెంటర్ నుండి వచ్చిందని చూడండి నేను వుహాన్ వైరస్ అన్నప్పుడు మీలో కొంతమందికి నచ్చలేదు కానీ ఇప్పుడు ఈ మీడియా వైరస్ యోగా సెంటర్ నుండి వచ్చింది అంటుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదనుకోండి బాధ్యత గల మీడియాలు ఈ విధంగా చేయడం లేదు కానీ వీళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు నాలుగైదు పేజీల ఆర్టికల్స్ నేను కవర్ పేజీ మీద ఉన్నాను ఇలాంటి జర్నలిజాన్ని ఎల్లో అని ఎందుకు అన్నారో నాకు తెలీదు అది అంత చెత్తగా ఉంటుంది కాబట్టేమో అలాంటి మ్యాగ్జిన్ కవర్ పేజ్ మీద నా ఫోటోని మరోసారి పెట్టారు సద్గురు తర్వాతి ప్రశ్న జోర్డాన్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు స్మోకర్స్ హాట్లైన్కి వచ్చే కాల్స్ సంఖ్య బాగా పెరిగింది వాళ్ళు పొగ తాగడం మానేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ నికోటిన్కు బానిసలైపోవటం వల్ల వాళ్లు అది చేయలేకపోతున్నారు సద్గురు ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారికి మీరిచ్చే సలహా ఏమిటి సరే ఇది చెబుతున్నది నేను కాదు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే ఈ వైరస్ కనుక వస్తే పొగ తాగేవారు ముందుగా మరణిస్తారని అది ఒక పరిష్కారమే కదా నేను మీతో కఠినంగా మాట్లాడటం లేదు నేను నీతి వాక్యాలు చెబుతూ మీరు పొగ తాగకూడదు అని చెప్పను అసలు దీన్ని కొంతమంది చూసినట్లుగా నైతికతకు సంబంధించిన విషయంగా కూడా నేను చూడను ఇది మీ వ్యవస్థకు వ్యతిరేకంగా చేయడం అంతే బుద్ధి లేని పని ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీకు అందులో ఏదో ఆహ్లాదం కనిపించి మీరు అది చేస్తున్నారంటే సరే అది మీకే వదిలేస్తాను కానీ నాకున్న పెద్ద సమస్య ఏమిటంటే జీవితంలో చిన్న విషయాలు మీకు ఎంతో నిర్బంధంగా మారుతాయి అది నాకున్న పెద్ద సమస్య మీరు పొగ తాగడం అనేది నాకు పెద్ద సమస్య కాదు ఒక నిర్బంధ స్థితిలో మీరు ఏదో చేస్తున్నారు అన్నది పెద్ద సమస్య ఎందుకంటే ఒక మానవుడిగా ఉండడం వల్ల పరిణామక్రమం వల్ల వచ్చిన సత్ఫలితాలను మీరు చేజార్చుకుంటున్నారు అదేంటంటే మీరు ప్రతిదీ స్పృహతో చేయగలరు కానీ మీరు ఏదో నిర్బంధ స్థితిలో చేస్తున్నారు దేన్నైతే మీరు ఒక ఫ్యాషన్ లాగా మీ జీవితంలో ఒక చిన్న సరదా లాగా మొదలుపెట్టిన దాన్ని నేనేం చెబుతున్నానంటే పరిణామక్రమం వల్ల వచ్చిన లాభాలను పారేసుకోవద్దని ఈ భూమాత ఇంకా ప్రకృతి మన కోసం కొన్ని లక్షల సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాయి మనకు ఈ స్థాయి ఎరుకను చైతన్యాన్ని మేధస్సుని ఇలాంటి మెదడుని ఇవ్వడానికి ఈ రోజున ప్రజలు వారి మేధస్సును ఉపయోగించి ఒక కార్ నుండి పొగ రాకుండా ఎలా చేయాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు మీరు ఇంకా పొగ తాగుతున్నారా అదేమిటది ఎప్పుడో ఒకసారి మీరు పొగ తాగుతారు ఎందుకంటే అది ఎంజాయ్ చేయాలి అనుకుంటారు అది మీకే వదిలేస్తాను మీ వ్యక్తిగత జీవితంలోకి నేను రాను అది అర్థం లేని పని కానీ అన్ని పనులు అర్థవంతంగా ఉండవు పర్వాలేదు కానీ మీరు నిర్బంధ స్థితిలో ఉన్నారు దాన్ని అంగీకరించలేను ఎందుకంటే ఈ లక్షల సంవత్సరాల పరిణామం మీలో వృధాగా పోతోంది పొగతో పాటు పైకి పోతుంది నేను వదిలిపెట్టాలా నేను వదిలిపెట్టాలా అంటే వదిలిపెట్టడానికి ఏముంది ఒకవేళ మీ చెవిలో నుంచి పొగ వస్తున్నట్లయితే మీరు ట్రీట్మెంట్కు వెళ్ళాలి లోపల ఏదో కాలిపోతుందని అర్థం కానీ మీరు లోపలికి తీసుకొని మీరు బయటికి వదిలేస్తున్నారు దీనికి ట్రీట్మెంట్ ఏమీ లేదు మీరు మీ మనసుని సరిచేసుకోవాలి మీరు మీ మనసుని ఎప్పుడు సరిచేసుకోగలరంటే మీరు అది మాల్బ్రో అడ్వర్టైజ్మెంట్ చూశారు కదా మీరు పొగ పిలిస్తేనే మీరు నిజమైన మగాడు అనుకున్నారు లేదు వివక్ష చూపించడం లేదు స్త్రీలు కూడా పొగ తాగవచ్చు మేమెందుకు తాగకూడదు అంటారా లేదు మీరు కూడా మూర్ఖంగా ఉండొచ్చు మూర్ఖంగా ఉండడం అనేది కేవలం మగవారికి ఉన్న హక్కు మాత్రమే కాదు ప్రతి వారికి ఆ హక్కు ఉంది ఉన్న విషయం ఏమిటంటే మూర్ఖత్వం ఎన్నో రూపాలు దాలుస్తుంది ఎన్నో జీవాలకు బాధ కలిగిస్తుంది కానీ అన్నింటిలోకి ప్రాథమికమైన మూర్ఖత్వం ఏమిటంటే మీరు ఈ జీవాన్ని బాధ పెట్టుకోవాలని ఎంచుకోవడం ఇందులో శారీరక బాధ ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ మీరు దీన్ని బాధ పెట్టుకోవాలని ఎంచుకున్నారు ఇది మీ ఎంపికతో జరగడం లేదు ముందర మీరు ఇది ఎంపికతోనే చేసి ఉండొచ్చు కానీ కొద్ది కాలం తర్వాత అది ఒక పెద్ద నిర్బంధమైంది నేను వదిలేయాలి నేను వదిలేయాలి ఇలాంటివన్నీ చేయకండి మీరు బలవంతంగా వదిలిపెడితే మీరు ఇంకేదో పిచ్చి పని చేయడం మొదలు పెడతారు ఓసారి ఇలా జరిగింది శంకరణ్ పిల్లయి ఒకరోజు ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాడు ఆయనతో పాటు పనిచేసే ఒక యువతి ఆయన్ని ఈరోజు నన్ను ఇంటి వరకు దింపుతారా అని అడిగింది అతను సరేనని ఆమెను మర్యాదగా తీసుకువెళ్ళి తలుపు తీసి అన్నీ చేశాడు వాళ్ళు కారులో వెళ్తున్నారు ఖాళీగా ఉన్న ఒక రోడ్డు వచ్చినప్పుడు అతను ఆపి ఉన్నట్లుండి ఒక మృగంలా మారిపోయాడు తెలుసా అతను ఆమె మీద పడ్డాడు ఆమె అతన్ని తోసేసి మూర్ఖుడా నేను నువ్వు మంచివాడివి అనుకున్నానే ఏం చేస్తున్నావు నువ్వు అతను సారీ సారీ పొగ తాగడం మానేశాను నేను అన్నాడు అందుకని మానేయడానికి బలవంతంగా ప్రయత్నం చేయకండి మీరు అర్థం చేసుకుంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవడం మొదలు పెడితే మనకు బాగా పొగవదిలే బస్సు మంచిది కాదని తెలుసు బాగా పొగవదిలే కారు మంచిది కాదని తెలుసు కానీ ఒక వాహన పరిణామ క్రమంలో అవి ఇంకా ఏ స్థానంలో ఉన్నాయంటే వాటి నుండి పొగ వస్తుంది అన్నీ ఎలక్ట్రిక్ అవ్వలేదు ఇంకా ఒక వాహన పరిణామ క్రమంలో ఇంకా పొగ రావడం అన్నది పర్వాలేదు మనం పొగ వదలని దాని గురించి కృషి చేస్తున్నాము కానీ పొగ వదలడం పర్వాలేదు ఎందుకంటే ఒక వాహన పరిణామ క్రమం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు పూర్తిగా పొగ వదలని స్థాయికి కానీ దీని పరిణామ క్రమంలో ఇది ఎంతో కాలం క్రితమే పొగను వదిలిపెట్టేసింది ఇది కార్బన్ డైఆక్సైడ్ను వదిలిపెడుతుంది దీని స్వభావం ఇది కానీ ఇప్పుడు మీరు కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుందాము అనుకుంటున్నారు లేదా అది ఏదైతే అది మీరు ఇది మూర్ఖమైన పని అని చూడాలంతే ఎప్పుడైతే మీరు దీన్ని మూర్ఖపు పనిగా చూస్తారో మీరు దాన్ని వదిలిపెట్టక్కర్లేదు అదే పోతుంది ప్రస్తుతం ఇలా చేస్తే మీరు ఇలా చేయడం చాలా స్మార్ట్ అనుకుంటున్నారు ముఖ్యంగా మీకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు పొగ తాగితే మీరు ఏదో గొప్ప పని చేస్తున్నాను అనుకున్నారు ఇప్పుడు మీ వయసు ఎంతైనా సరే మీరు చేస్తున్నది ఒక మూర్ఖపు పని అని మీరు అర్థం చేసుకుంటే మీరు దాన్ని వదిలిపెట్టక్కర్లేదు అదే పడిపోతుంది ఎందుకంటే మీకు మూర్ఖంగా ఉండడం నచ్చదు నాకు తెలుసు మూర్ఖుడిగా ఉండకండి తొమ్మిదింటికి మనం వెలిగిద్దాం సిగరెట్ కాదు योगयोगयोगेश्वराय भूत भूत भूतेय कालकालकालराय शेव शिव सर्वेश्वरा शम्भो शम्भो